ఓకే. ఈరోజు మన దేశ ప్రథమ పౌరుడు శ్రీ కోవింద్ గారు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రానికి రావటం చాలా సంతోషదాయకం. ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి, గొప్ప రాజకీయ రాజ్యాంగ కోవిదుడు, అనేక ఉన్నత పదవులు నిర్వహించిన వ్యక్తి కావటం మనందరికి కూడా సంతోషదాయకం. ఈరోజు ఆయన వివిధ కార్యక్రమాల మీద మన రాష్ట్రంలో పర్యటించడం చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఈ సందర్భంగా రాజ్యాంగాధినేతగా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ప్రథమ పౌరుడిగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి జరుగుతున్న కూని మీరు గమనించారా రాష్ట్రపతి గారు అని చెప్పేసి సవినయంగా ప్రశ్నిస్తా ఉన్నాం. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఏ విధంగా రాజ్యాంగాన్ని కూని చేస్తుందో మీ దృష్టికి వచ్చిందా అని చెప్పేసి, ఒకవేళ రాకపోతే తెలుసుకోవాలని చెప్పేసి గౌరవ రాష్ట్రపతి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యాంటీ డిఫెక్షన్ లా స్పష్టంగా చెబుతున్నప్పటికీ కూడా చాప్టర్ 5 రాజ్యాంగంలో చాప్టర్ 5 దాదాపు 2 అమెండ్మెంట్తో 1985 యాక్ట్ 2003 యాక్ట్ ప్రకారం యాంటీ డిఫెక్షన్తో ఇతర పార్టీలకు వెళ్ళిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి రాజ్యాంగం స్పష్టంగా చెప్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తుంది గమనించారా రాష్ట్రపతి గారు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాదాపు 22 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల్ని నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని కాపాడవలసిన ముఖ్యమంత్రి సమక్షంలో ముఖ్యమంత్రి గారే కండవాలు మార్చే కార్యక్రమాన్ని చేస్తున్న విషయాన్ని గమనించారా అని చెప్పేసి రాష్ట్రపతి గారిని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను 67 మందిగా గుర్తించితే దానిలో 4 మంత్రి పదవులు కట్టబెట్టి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరుని గమనించారా రాష్ట్రపతి గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు అధికారుల మీద దౌర్జన్యం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ప్రజల ప్రాణానికి, ఆస్తులకి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం ఏ విధంగా ప్రజల ఆస్తులను దోచుకుంటుంది, ఏ విధంగా అధికారుల మీద దౌర్జన్యం చేసి దోపిడీకి మార్గాలను ఏర్పాటు చేసుకుంటుంది, ఒకసారి మీరు గమనించాల్సిందిగా వేడుకుంటున్నాం రాష్ట్రపతి గారు. దోపిడీని అరికట్టడానికి నిజాయితీ కలిగిన ఒక మహిళా అధికారి తెలుగుదేశం శాసనసభ్యుడికి అడ్డుపడితే నా దోపిడీని అడ్డుకుంటావా అని చెప్పేసి ఆ మహిళని జుట్టు పట్టుకుని దౌర్జన్యం చేసిన సంఘటనని మీ దృష్టికి వచ్చిందా రాష్ట్రపతి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒక నిజాయితీ కలిగిన ఐపీఎస్ అత్యంత ఉన్నత స్థాయి అధికారి ఆయన విధుల్ని నిర్వహించడంలో ఆటంకపరుస్తూ మాకు నష్టం కలిగే విధంగా మీరు విధులు నిర్వహిస్తారా అని చెప్పేసి ఆయన మీద దౌర్జన్యం చేయడానికి ఒక శాసనసభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక శాసనమండలి సభ్యుడు ప్రయత్నం చేసి ఆయనకి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గన్మెన్ని ఏ విధంగా దౌర్జన్యం చేశారో మీ దృష్టికి వచ్చిందా రాష్ట్రపతి గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక కాంట్రాక్టర్కి అక్రమంగా బిల్లులు చెల్లించలేదని ఆ కాంట్రాక్టర్ ప్రభుత్వ అధికారి అయిన డివిజనల్ ఇంజనీర్ మీద ఏ విధంగా నడి రోడ్లో
దౌర్జన్యం చేశారో ఒకసారి మీరు తెలుసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగాన్ని కూని చేస్తూ పరిపాలన చేస్తుందో ఒకసారి గమనించాల్సిందిగా వేడుకుంటా ఉన్నాం. దళితులకి అండగా ఉండాల్సిన ప్రభుత్వం దళితుల్ని అడుగడుగున కించపరుస్తూ ముఖ్యమంత్రి దగ్గర నుంచి వారి కింద స్థాయి తెలుగుదేశం నాయకుల వరకు కూడా మంత్రులు ఏ విధంగా కించపరుస్తున్నారో ఒకసారి గమనించాల్సిందిగా వేడుకుంటా ఉన్నాం. అవకాశం ఉంటే ఎవరైనా దళితుల్లో పుట్టాలని అనుకుంటారా అని చెప్పేసి దళితుల్ని సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా అవమానించాడో ఒకసారి తెలుసుకోమని చెప్పేసి ఆయన విన్నవిస్తూ ఉన్నాం. అంతేకాదు సాక్షాత్తు ఆయన కేబినెట్ సహచరుడు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఉంటే సాక్షాత్తు ఆయన కేబినెట్ సహచరుడు దళితులు బాగా చదవరు, శుభ్రంగా ఉండరు, శుభ్రమైన బట్టలు వేసుకోరు, వాళ్ళకేదో 10 సంవత్సరాలే రిజర్వేషన్ కల్పించారు అని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటే కనీసం ఈ వ్యవస్థ పనిచేస్తుందా లేదా చూసే నాదులు లేకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని తమరు గుర్తించాల్సిందిగా గమనించాల్సిందిగా మేము వేడుకుంటా ఉన్నాం. అంతేకాదు దళితులకు ఇచ్చిన భూములు ఏదో దయాదాక్షిణ్యాలతో వాళ్ళు ఏదో విశ్లేషించినట్టు భావించి ఆ భూముల్ని లాక్కుంటానికి ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో ఒకసారి తమరు తెలుసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దళితుల అభివృద్ధికి, దళితులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవ్వాలి, వాళ్ళు కూడా సమాజంలో గౌరవస్థానానికి రావాలని చెప్పేసి ప్రభుత్వాలు అనేక భూముల్ని వాళ్ళకి అసైన్మెంట్ చేస్తే అదేదో ఈ ప్రభుత్వ సొంత భూములు వాళ్ళకి ఏమిటి అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏమిటి, వాళ్ళ అవసరాలను కానివ్వండి, వాళ్ళ ఇబ్బందులు కానివ్వండి గమనించుకోకుండా ఆ భూముల్ని లాక్కుని ఆ భూముల్ని పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి పంపిణీ చేయడానికి ఈ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందో ఒకసారి గమనించమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ కూడా దళితులకి మేము 2 లక్షల ఎకరాలు ఇచ్చాం, మేము 1000 ఎకరాలు ఇచ్చామని చెప్పేసి ఘనంగా ప్రకటించుకుంటే ఈ ప్రభుత్వం మేము 1000 ఎకరాల భూముల్ని లాక్కున్నాం రైతుల దగ్గర నుంచి, 1000 అసైన్డ్ భూముల్ని లాక్కున్నామని చెప్పేసి ప్రకటించుకునే దౌర్భాగ్య స్థితికి ఈ ప్రభుత్వం దిగజారుతున్న విషయాన్ని గమనించారా రాష్ట్రపతి గారని చెప్పేసి మేము మనం చేస్తా ఉన్నాం. అధికారం మా చేతిలో ఉంది కదా అని చెప్పేసి అసైన్డ్ దారుల్ని దళితుల్ని బెదిరించి మీ భూములు లాక్కుంటామని చెప్పేసి బెదిరించి వాటిని కారు చౌకగా కొట్టేసి దాన్ని తర్వాత రిగ్రోజ్ చేసుకుంటానికి కుట్రలు పడుతున్న ఈ దిగజారిన ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాల్ని ఒకసారి గమనించాలని చెప్పేసి మేము రాష్ట్రపతి గారిని వేడుకుంటా ఉన్నాం. అంతేకాదు రాజ్యాంగం స్థానిక సంస్థలకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి వాటిని బలోపేతం చేయడానికి ప్రత్యేక అధికారాలు ఇస్తే ఏ విధంగా స్థానిక సంస్థల్ని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని ఏ విధంగా అణగదొక్కుతుందో ఒక్కసారి మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి గమనించాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం. అన్నీ కూడా ప్రతిదీ ఇంతకుముందు ప్రభుత్వాలు ప్రతిదీ కూడా స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు చేరాలని చెప్పేసి ఒక గొప్ప ఆశయంతో రాజ్యాంగాన్ని సవరిస్తే ఈరోజు ఒక సర్పంచ్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక కలెక్టర్ కానీ, ఒక ఎంఆర్ఓ కానీ ప్రభుత్వ పథకాల్ని ప్రజలకి చేర్చలేని, ప్రజలకి మంజూరు చేయలేని ఒక నిస్సహాయ స్థితిని జన్మభూమి కమిటీల ద్వారా కల్పించిన విషయాన్ని రాజ్యాంగపరమో, రాజ్యాంగానికి అనుగుణంగా ఉందో, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందో ఎంతో నిపుణులైన రాజ్యాంగ నిపుణులైన తమరు ఒకసారి గమనించాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్ని తెలుగుదేశం కార్యకర్తల చేతుల్లో బానిసలుగా చేసి మీకు వారికి పెన్షన్ కావాలన్నా ఇల్లు కావాలన్నా తెలుగుదేశం కార్యకర్తల చేతి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితిని కల్పించారు రాష్ట్రపతి గారు. తమరు ఒక్కసారి మన చూడాల్సిందిగా మేము మనవి చేస్తా ఉన్నాం. అంతేకాదు భూసేకరణ చట్టాలు పార్లమెంట్లో చట్టం చేస్తే ఆ చట్టానికి తూట్లు పోసే విధంగా రకరకాల వక్ర మార్గాల ద్వారా ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాల్సిందిగా మేమందరం కూడా మనవి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన ఎస్సీ ఎస్టీ
సబ్ ప్లాన్ నిధుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో, వాళ్ళకి చేరనివ్వకుండా చేస్తుందో ఒకసారి మీరందరూ కూడా మీరు గమనించాల్సిందిగా మేము వేడుకుంటా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో కనీసం 40-50% నిధులు కూడా వారి అభివృద్ధికి ఖర్చు పెట్టుకోకుండా వాటిని అన్నింటినీ కూడా వక్ర మార్గాన వారి అవసరాలకి లేకపోతే వారి దోపిడీకి ఏ విధంగా వినియోగించుకుంటున్నారో ఒకసారి మీరందరూ కూడా మీరు గమనించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అంతేకాదు ఎవరు కూడా వారి వారి గ్రామాల నుంచి పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళకూడదు అనే ఒక గొప్ప ఆశయంతో ఎన్ఆర్జీఎస్ మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ తీసుకొస్తే ఆ నిధుల్ని తమ కాంట్రాక్టర్లకి తమ పార్టీ కార్యకర్తలకి దోచిపెట్టాలనే విధంతో ఉన్న కొద్దీ మెటీరియల్ కాంపోనెంట్స్ పెంచి లేబర్కి ఆ ఫలాలు అందకుండా ఏ విధంగా రాజ్యాంగాన్ని తుట్టుపడుతుందో ఒకసారి గమనించాల్సిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాదు రెక్కాడితే డొక్కాడని ప్రజలు ప్రభుత్వం కూలీ డబ్బులు ఇస్తుంది కదా అని చెప్పేసి ఎంతో నమ్మకంతో పనిచేస్తే నెలల తరబడి వారికి కూలీ డబ్బులు ఇవ్వని పరిస్థితిని తమరు ఒకసారి గమనించాల్సిందిగా మేము వేడుకుంటా ఉన్నాం. ఈ విధంగా అంతేకాదు బంగారు తల్లి అని చెప్పేసి ఒక మహిళా అభివృద్ధి కోసం ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టాన్ని తూట్లు పొడుస్తూ కనీసం ఈ రాష్ట్రంలో ఒక్క బంగారు తల్లికి కూడా ఒక సహాయం కూడా చేయని చట్ట విరుద్ధమైన ఈ ప్రభుత్వాన్ని గమనించాల్సిందిగా మేము వేడుకుంటా ఉన్నాం. అంతేకాదు రాజ్యాంగబద్ధమైన సంస్థ రాజ్యాంగ సంస్థ ఎలక్షన్ కమిషన్కి ఎన్నికల్లో రాతపూర్వకంగా హామీ ఇచ్చి మేము ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మేము అమలు చేస్తామో అన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఈ రాష్ట్ర ప్రజలకి ఈ హామీలన్నీ కూడా ఇచ్చామని చెప్పేసి రాతపూర్వకంగా తెలియజేసి ఆ రాజ్యాంగ సంస్థ అదంతా కూడా ఒక ఏదో పిచ్చి కాగితాలు లేదా రాజ్యాంగ సంస్థల్ని మనం గౌరవించాల్సిన అవసరం లేదు, ఈ వ్యవస్థలు అసలు మాకు ఏమి అడ్డు రావు అని చెప్పేసి విధంగా ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తుందో, ఆ మోసం ద్వారా ఎంతమంది ప్రజలు నష్టపోతున్నారో మీరంతా కూడా ఒకసారి గమనించాల్సిందిగా రాష్ట్రపతి గారిని వేడుకుంటా ఉన్నాం. మనం చూసాం అబ్దుల్ కలాం లాంటి రాష్ట్రపతి ఎన్ని మార్పులు తీసుకొచ్చారో, ఎన్ని ఆలోచనల్లో ఏ విధంగా మార్పులు తీసుకొచ్చారో మీరు గమనించాలి. మీరు కూడా ఎంతో రాజ్యాంగ నిపుణులు, గొప్ప వ్యక్తులు, మీరు దయచేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస రాజ్యాన్ని మీరు పరిశీలించండి. ఈ రాక్షస రాజ్యం ఏ విధంగా రాజ్యాంగానికి తూట్లు పడుతుంది, రాజ్యాంగ వ్యవస్థల్ని ఏ విధంగా అవమానపరుస్తుంది దయచేసి మీరు గమనించండి. ఈ రాష్ట్రానికి బుద్ధి వచ్చే విధంగా రాజ్యాంగం, ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో అంతర్భాగం, అన్ని రాష్ట్రాలు కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం భారత రాజ్యాంగం మీద గౌరవం కానీ భారత రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యతను కానీ ఈ ప్రభుత్వం మర్చిపోయి పూర్తిగా రాజ్యాంగాన్ని కూలిచేస్తూ చట్టాలని ఉల్లంఘిస్తూ పరిపాలన సాగిస్తామంది. దీన్ని దయచేసి మీరు గమనించాల్సిందిగా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మరి రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సవినయంగా కోరుతా ఉన్నాం.